वेलकम टू माय चैनल स्प्रिंकल गार्डनिंग विद अम्मा। इधी पुदीना, इधी करेपाकु, इधी अल्लम, इधी पचुरुकाय चेट्लु। अन्नी पचुरुकायलु चाला कोसिनामु, इंका कोन्नि मल्ली वस्तुन्नायि। वंकाय चेट्लु, अल्लमु, ई टमाटा चेट्टु पूत स्टार्ट अय्यिंदि। दींट्लो चुक्ककूर वेसिनानु। इवन्नी पुदीना, ఏమో ఓమ చెట్టు విత్తనాలు వేసిన స్టార్ట్. ఇవన్నీ వంకాయల చెట్లు, అక్కడక్కడ వంకాయలు స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ గోంగూర చెట్లు, అన్నీ వంకాయ, తెల్ల వంకాయ, నల్ల వంకాయ, పొడుగు వంకాయ, అన్ని వెరైటీలు వేసినాను. తులసి, అలోవెరా, ఈ టమాటా చెట్టు, ఇవి టమాటా చెట్టు. దీంట్లో కొత్తిమీర వేసినాను అక్కడక్కడ. ఇట్లలో కూడా కొత్తిమీర, వాటిల్లో కూడా కొత్తిమీర వేసిన, దాంట్లో కూడా కొత్తిమీర వేసిన. అన్నీ వంకాయల చెట్లు, అది సొరకాయ చెట్టు, ఒక బుల్లి సొరకాయ వస్తుంది, చూడాలి ఎట్లా వస్తుంది ఈసారి. వీటన్నిట్లలో తోటకూర వేసిన, 2 డేస్ అవుతుంది వేసి. ఇది బంతిపూల చెట్టు, ఇది ఎర్ర పచ్చడి కూర. వీటన్నిట్లలో పెరుగు తోటకూర వేసిన, ఇంకా మొలకలు రాలే. ఇందులో తులసిలు వస్తున్నాయి, బులి బులి తులసి. ఇవన్నీ తులసి చెట్లు. ఇది వంకాయ నారు, టమాటా నారు. దీంట్లో చెర్రీ టమాటాస్ వేసిన నారు, ఇంకా రాలేదు, స్టార్ట్ అవ్వాలి. అయితే అయినాక చూపిస్తాం మళ్ళీ. ఇది పచ్చిమిరపకాయ చెట్టు, అలోవెరా. దీంట్లో పాలకూర గింజలు వేసినాను. ఇది టమాటా, ఇది మనీ ప్లాంట్. ఇటు సైడ్ అన్నీ ఇవన్నీ కంపోస్ట్ వేస్తే వాటిలోంచి ఇవన్నీ మామిడికాయ చెట్లు వచ్చినాయి. దీంట్లో ఎర్రబచ్చల కూర కూడా పెట్టినాను, ఎంత పొడుగైంది, చిన్నది పెట్టించి పెడితే. ఇవి వంకాయ చెట్లు, ఇదేమో ఆవాల చెట్టు, ఇది ఆవాల చెట్టు, ఇది గోంగూర చెట్టు. ఇంకా కూడా మధ్యలో అక్కడక్కడ పెట్టినాను, బుల్లి బుల్లివి వస్తున్నాయి. ఇందులో కొత్తిమీర ఉంది, కరివేపాకు చెట్టు కూడా ఉంది, కానీ సరిగా గ్రోత్ లేదు. దీని పని చూడాలి తర్వాత. ఈ కుండలో కూడా టమాటా చెట్లు 2, ఇవి కూడా అన్ని మామిడికాయ చెట్లు. ఇవి కూడా కంపోస్ట్ వేస్తే మామిడికాయ చెట్లు వచ్చినాయి. దీంట్లో కొత్తిమీర వేసిన, ఇంకా ఏంటి చిక్కుడు బటానీ టైప్ చిక్కుడు పెట్టినాను, ఇంకా మొలక రాలేదు, టైం పడుతుంది. ఇది పపాయ చెట్టు, ఎరువు వేస్తే దాంట్లోంచి పపాయ చెట్టు వచ్చింది, ఇంత పెద్ద పపాయ చెట్టు. ఇవన్నీ మామిడికాయ చెట్లు, ఇది కూడా ఎరువు వేస్తే వచ్చింది. ఇందులో కరివేపాకు చెట్టు పెట్టిన, ఇవన్నీ వచ్చి ఆ కరివేపాకు చెట్టును మూసేసినాయి. బుల్లి కరివేపాకు చెట్టు, ఇది నా చెట్ల స్టోరీ. మొత్తం ఇంత స్టాండ్లలో ఇదన్నమాట.